మండలాలు, మొత్తం ఎన్ని మండలాలని విలీనం చేశారంటే మొత్తం 7 మండలాలని విలీనం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఈ 7లో పూర్తిగా కలిపినవి 5, పాక్షికంగా కలిపినవి 2. పాక్షికంగా కలిపినవి 2 ఉన్నాయి. ఏంటివి? 1 భద్రాచలం, 2 బూర్గంపాడు. ఈ 2 మండలాలు మాత్రమే పాక్షికంగా కలపడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా కలిపిన మండలాలు వచ్చేసి కొన్ని ఉన్నాయి. ఏంటంటే అవి వేలూరుపాడు, కుక్కనూరు, వరరామచంద్రాపురం లేదా విఆర్పురం, చింతూరు, కూనవరం. వేలూరుపాడు, కుక్కనూరు, విఆర్పురం అండ్ చింతూరు అండ్ కూనవరం, ఈ 5 మండలాలని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కలపడం జరిగింది. ఇక భద్రాచలం అండ్ బోర్గంపాడిని మనము పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అయితే పూర్తిగా కలిపినటువంటి ఈ 5 మండలాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపిన గ్రామాలు 324 రెవెన్యూ గ్రామాలు కలిపారు ఈ 5 మండలాల నుంచి. అదేవిధంగా 87 గ్రామ పంచాయతీలని ఈ 5 మండలాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఏవేవి? వేలూరుపాడు, కుక్కనూరు, విఆర్పురం, చింతూరు, కూనవరం. ఈ 5 మండలాల నుంచి మొత్తం 324 రెవెన్యూ గ్రామాలని, అదేవిధంగా 87 గ్రామ పంచాయతీని కలపడం జరిగింది. ఇక భద్రాచలం నుంచి మనం చూసినట్లయితే భద్రాచలం నుంచి 70 రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా 21 గ్రామ పంచాయతీలను భద్రాచలం నుంచి కలపడం జరిగింది. బూర్గంపాడు నుంచి మొత్తం 6 రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా 4 గ్రామ పంచాయతీలని కలపడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే పోలవరం ముంపు మండలాలలో భాగంగా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని మీకు తెలుసు. అందులో 5 మండలాలని పూర్తిగా కలిపారు. అవి వచ్చేసి వేలూరుపాడు, కూనవరం, కుక్కనూరు, చింతూరు అండ్ విఆర్పురం అంటే వరరామచంద్రాపురం. ఈ 5ని పూర్తిగా కలిపేశారు. ఈ 5 మండలాల నుంచి 324 రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా 87 గ్రామ పంచాయతీలని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలో కలిపేశారు. ఇకపోతే భద్రాచలంని బూర్గంపాడు మండలాలని పాక్షికంగా కలిపారు. అంటే కొన్ని గ్రామాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. భద్రాచలం మండలంలో భద్రాచలం టెంపుల్, భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహాయించి మిగతా 70 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఇక బోర్గంపాడు నుంచి 6 రెవెన్యూ గ్రామాలు మరియు 4 గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అయితే ఈ మొత్తం 7 మండలాల నుంచి వచ్చినటువంటి ఈ రెవెన్యూ గ్రామాలని మరియు గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలిపారంటే తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలో వీటిని కలపడం జరిగింది. కాబట్టి పోలవరం ముంపు మండలాలలో ఏ మండలాలు తూర్పుగోదావరిలో కలిశాయి, ఏ మండలాలు పశ్చిమగోదావరిలో కలిశాయి అని చెప్పేసి మనం చూద్దాం. ఫస్ట్ తూర్పుగోదావరిలో విలీనమైనటువంటి మండలాలు, అదేవిధంగా పశ్చిమ గోదావరిలో విలీనమైనటువంటి మండలాలు ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలవరం ముంపు మండలాలు వెళ్ళిన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరిలో కలిసినటువంటి మండలాలు చింతూరు అనే మండలము, అదేవిధంగా కూనవరము, అదేవిధంగా విఆర్పురము, వరరామచంద్రాపురం, అదేవిధంగా భద్రాచలంలో ఉన్నటువంటి నెల్లిపాక గ్రామం ఎక్కడ కలిసిందంటే లైట్గా తూర్పుగోదావరి జిల్లాలో కలపడం జరిగింది. ఇక పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి వేలూరుపాడు, కుక్కనూరు లేదా కుక్కునూరు అండ్ బూర్గంపాడు నుంచి వచ్చినటువంటి ఆ గ్రామాలు. సో ఈ 3 మండలాలని మనము పశ్చిమగోదావరి జిల్లాలో కలపడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, కూనవరం, విఆర్పురం, భద్రాచలం మండలాలను కలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో వేలూరుపాడు, కుక్కనూరు మరియు బోర్గంపాడు గ్రామాలని కలపడం జరిగిందని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 162,760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క 7 పోలవరం ముంపు మండలాలు
కలిపిన తర్వాత ఇక్కడ తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతం అదనంగా మనకు కలిసి వచ్చిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది తూర్పుగోదావరి, ఇది పశ్చిమగోదావరి. పశ్చిమగోదావరిలో కొన్ని గ్రామాలు, అదేవిధంగా తూర్పుగోదావరిలో కొన్ని గ్రామాలని విలీనం చేయడం జరిగింది. ఇది అదనంగా వచ్చినటువంటి మనకు భాగం. తెలంగాణ విభజన జరిగిన తర్వాత పోలవరం వల్ల ఈ భాగం మనకి అదనంగా వచ్చింది. ఈ భాగంలోనే మొత్తం మనకి ఈ 7 మండలాల యొక్క గ్రామాలు ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం, రైట్. ఇది పోలవరం ముంపు మండలాల యొక్క విలీన కార్యక్రమం. ఏ జిల్లాలో ఏమి కలిసాయి, మొత్తం ఎన్ని మండలాలు కలిసాయి, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఇది విస్తరణ, ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తరణకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తరణలో భాగంగా మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలని మనము రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి రాయలసీమ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. రెండు కోస్తాంధ్ర ప్రాంతం, కోస్తాంధ్ర ప్రాంతం. ఇక్కడ రాయలసీమ ప్రాంతము, కోస్తాంధ్ర ప్రాంతం అని చెప్పేసి రెండు ప్రాంతాలు మనకున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో మనకి 4 జిల్లాలు ఉన్నాయి. కోస్తాంధ్రలో మనకి 4 జిల్లాలు ఉన్నాయి. ఒకటి అనంతపురం, రెండు కర్నూలు, మూడు చిత్తూరు, నాలుగు కడప. ఈ 4 జిల్లాలని మనము రాయలసీమ జిల్లాలు అని చెప్పేసి అంటాం. ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురం అతిపెద్ద జిల్లా. రాయలసీమలోని 4 జిల్లాల్లో అనంతపురం పెద్దది, చిత్తూరు చిన్నది. రాయలసీమలోని 4 జిల్లాల్లో అనంతపురం జిల్లా విస్తీర్ణంలో పెద్దది కాగా చిత్తూరు జిల్లా విస్తీర్ణంలో చిన్నదిగా ఉంది. ఇక కోస్తాంధ్ర ప్రాంతంలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 9 జిల్లాల్లో ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ఇక్కడ ప్రకాశం, నెల్లూరు, ఇవి వస్తాయి. ఈ 9 జిల్లాలని మనము కోస్తాంధ్ర ప్రాంతం అని చెప్పేసి అంటాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు. ఈ 9 జిల్లాలని మనము కోస్తాంధ్ర జిల్లాలు అని చెప్పేసి మనం అంటుంటాం. ఈ 9 జిల్లాల్లో అతిపెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా. కోస్తాంధ్ర జిల్లాలకల్లా, 9 జిల్లాలకల్లా విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా పెద్దది విస్తీర్ణంలో. చిన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం. కోస్తాంధ్రలో చిన్నది శ్రీకాకుళం. కాబట్టి రాయలసీమలో పెద్దది అనంతపురం, చిన్నది చిత్తూరు. కోస్తాంధ్రలో పెద్దది ప్రకాశం, చిన్నది శ్రీకాకుళం. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకున్నట్లయితే ఈ 11 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 11 జిల్లాలో అతిపెద్ద జిల్లా, అతిపెద్ద జిల్లా, అతి చిన్న జిల్లా. మనం ఒకసారి చూసినట్లయితే అతిపెద్ద జిల్లా వచ్చేసి అనంతపురం ఉంది. అనంతపురం అన్ని జిల్లాల కంటే పెద్ద జిల్లా విస్తీర్ణంలో. దాని తర్వాత కర్నూలు రెండవ అతిపెద్ద జిల్లా, మూడవది ప్రకాశం. కాబట్టి అనంతపురము, కర్నూలు, ప్రకాశము, ఈ 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మొదటి 3 స్థానంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు. ఇక చిన్న జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం అన్నిటికంటే చిన్నది, దాని తర్వాత విజయనగరం. శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాలు మిగతా జిల్లాల కంటే చిన్నవిగా ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ విధంగా అనంతపురము, కర్నూలు, ప్రకాశం జిల్లాలు టాప్ 3లో ఉన్నాయి పొజిషన్లో. మిగతా శ్రీకాకుళం మరియు విజయనగరం చిన్నవి ఉన్నాయి. సో రాయలసీమ ప్రాంతం మొత్తం మనం చూసినట్లయితే రాయలసీమ ప్రాంతం యొక్క విస్తీర్ణం 67.29 చదరపు కిలోమీటర్లు. రాయలసీమ యొక్క విస్తీర్ణం, కోస్తాంధ్ర యొక్క విస్తీర్ణం మనం చూసినట్లయితే 95.47 చదరపు కిలోమీటర్లుగా ఉంది అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే రాయలసీమ యొక్క విస్తీర్ణం 67.29 చదరపు కిలోమీటర్లు కాగా, ఇక కోస్తాంధ్ర యొక్క విస్తీర్ణం
95.47 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉంది. రెండు కలుపుకుంటే 1,62,760 చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట. సో ఇది జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మొత్తం 11 జిల్లాలు, 11లో 4 రాయలసీమ జిల్లాలు, 9 కోస్తాంధ్ర జిల్లాలు. వీటిల్లో అనంతపురం జిల్లా పెద్దది, చిత్తూరు జిల్లా చిన్నది. వీటిల్లో ప్రకాశం జిల్లా పెద్దది, శ్రీకాకుళం చిన్నది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు అనంతపురం, కర్నూలు మరియు ప్రకాశం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లాలు శ్రీకాకుళం మరియు విజయనగరం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ యొక్క విస్తీర్ణం 67,290 చిల్లర చదరపు కిలోమీటర్లు కాగా, ఇక తెలంగాణకు కోస్తాంధ్రకు సంబంధించినటువంటి విస్తీర్ణం మనం చూసినట్లయితే 495 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఇక్కడ ఉందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విస్తీర్ణంలో భాగంగా మనము జిల్లాలు ఇవి చెప్పుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బౌండరీస్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. తూర్పున ఏముంది ఆంధ్రప్రదేశ్కి, పడమర ఏముంది, వాయువ్యంలో ఏముంది, నైరుతి భాగంలో ఏముంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దిక్సూచి అనుకుంటే ఇది ఈస్ట్ తూర్పు భాగం, ఇది వెస్ట్ పడమర భాగం, ఇది నార్త్ ఉత్తర భాగం, ఇది సౌత్ దక్షిణ భాగం. రైట్, ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. ఇది మీకు తెలుసు. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది తూర్పు భాగం. ఆంధ్రప్రదేశ్కి తూర్పున బంగాళాఖాతం ఉంది. ఆంధ్రప్రదేశ్కి తూర్పు భాగంలో ఆగ్నేయ భాగమైన, ఈశాన్య భాగమైన, తూర్పు భాగమైన మొత్తం ఈ పక్క అంతా కూడా బంగాళాఖాతమే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కోస్తాంధ్ర జిల్లాలన్నీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాలు బంగాళాఖాతం ఆనుకుని ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి జిల్లాలు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం దక్షిణం, ఇది సౌత్, దక్షిణంలో చూసినట్లయితే తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి దక్షిణ సరిహద్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సౌత్లో ఏ రాష్ట్రం ఉందంటే సరిహద్దుగా తమిళనాడు ఉంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి పడమర, ఆంధ్రప్రదేశ్కి పడమర ఏ రాష్ట్రం ఉందంటే కర్ణాటక ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నైరుతి భాగంలో కూడా కర్ణాటక రాష్ట్రమే వస్తుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్కి పడమర భాగము, అదేవిధంగా నైరుతి భాగము కర్ణాటక ఉందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తర భాగము ఇవి చూస్తే ఇది వాయువ్య భాగం. ఆంధ్రప్రదేశ్కి వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. రైట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఉత్తరంగా ఇక్కడ ఒడిస్సా వస్తుంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ వస్తుంది. ఈ రెండు రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తూర్పున బంగాళాఖాతం ఉంది, ఆంధ్రప్రదేశ్కి పడమర కర్ణాటక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్కి దక్షిణాన తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రం ఉంది, అదేవిధంగా నైరుతి భాగంలో కూడా కర్ణాటక కొద్దిగా విస్తరించి ఉందని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. చూడండి ఇక్కడ. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులు. వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రము, వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రము. అదేవిధంగా ఇక్కడ ఉత్తర భాగంలో ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్, ఉత్తర భాగంలో ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక, ఇవి ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి సరిహద్దులుగా ఉన్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయితే ఈ సరిహద్దుల గురించి మనం తెలుసుకునే క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాలు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా మాత్రమే ఏ రాష్ట్రంతో కూడా సరిహద్దు లేకుండా ఉందన్నమాట. పూర్తిగా నాలుగు వైపులా కూడా భూభాగాలతో ఆక్రమించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 11 జిల్లాల్లో కడప జిల్లా మాత్రమే ఏకైక భూపరివేష్టిత జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒకే ఒక ల్యాండ్ లాక్డ్ భూపరివేష్టిత జిల్లా ఏదంటే కేవలం ఒకే ఒకటి, దట్ ఈజ్ కడప. కడపతో అటు సముద్రం లేదు. తూర్పున కానీ, పడమర కానీ, ఇంకొక వైపు కానీ, ఇంకొక వైపు కానీ
ఆ ఏ పక్క కూడా సముద్రం లేదు కాబట్టి చుట్టుపక్కల ఏ రాష్ట్రాలతోనూ సరిహద్దు పంచుకోవట్లేదు కాబట్టి ఇది ఏకైక భూపరివేష్టిత జిల్లాగా మనం చెప్పుకుంటున్నాం కడపని. ఇక అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునేది కూడా కడపని. అత్యధిక జిల్లాలతో ఎక్కువ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటున్నటువంటి జిల్లా కూడా ఏదంటే కడప జిల్లాగా మనం చెప్పాలి. కడప జిల్లా ఏ ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటూ ఉందంటే రైట్ ఇది కడప. కడప జిల్లా ఏ ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుందంటే చిత్తూరుతో సరిహద్దు పంచుకుంటూ ఉంది, నెల్లూరుతో సరిహద్దు పంచుకుంటుంది, అనంతపురంతో సరిహద్దు పంచుకుంటుంది, కర్నూలుతో సరిహద్దు పంచుకుంటుంది అండ్ ప్రకాశంతో కూడా సరిహద్దు పంచుకుంటుంది. మొత్తం 5 జిల్లాలతో కడప తన యొక్క సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఇటువైపు చిత్తూరు జిల్లా, ఇటువైపు అనంతపురం జిల్లా, ఇటువైపు కర్నూలు జిల్లా, ఇటువైపు ప్రకాశం జిల్లా, ఇటువైపు నెల్లూరు జిల్లా. మొత్తం 5 జిల్లాలతో కడప జిల్లా తన యొక్క సరిహద్దును పంచుకుంటూ ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు మనం ఒకసారి గమనిద్దాం. ఏ రాష్ట్రంతో ఏ ఏ జిల్లాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి? రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు, పంచుకునే జిల్లాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఒడిశా రాష్ట్రం ఉంది. ఒడిశా రాష్ట్రంతో ఏ ఏ జిల్లాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడిశా రాష్ట్రంతో ఏ జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి, అదేవిధంగా ఛత్తీస్గఢ్తో ఏవి సరిహద్దును పంచుకుంటున్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడిశాతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఉంది శ్రీకాకుళం, శ్రీకాకుళం రైట్, విజయనగరం, ఇదంతా కూడా చూడండి ఇక్కడ ఒకసారి ఇది తెలంగాణ, ఇక్కడ నుంచి ఇదంతా కూడా తెలంగాణ ఇట్లా వస్తుంది రైట్. ఇక్కడ వచ్చేసి ఛత్తీస్గఢ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇదంతా కూడా ఒడిశా, ఇది ఛత్తీస్గఢ్, ఇక్కడ ఛత్తీస్గఢ్ వస్తుంది, ఇదంతా ఒడిశా వస్తుంది, ఇదంతా తెలంగాణ వస్తుంది. కాబట్టి ఒడిశాతో సరిహద్దు పంచుకునే జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం రైట్, తర్వాత విశాఖపట్నం రైట్, తర్వాత తూర్పుగోదావరి. ఈ జిల్లాలన్నీ కూడా ఒడిశాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఈ జిల్లాలు, ఈ 4 జిల్లాలు ఒడిశా రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. ఇకపోతే ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఒకే ఒక జిల్లా దట్ ఈస్ పశ్చిమ గోదావరి జిల్లా, లేదా ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఏకైక జిల్లా ఏదంటే దట్ ఈస్ తూర్పుగోదావరి జిల్లా. మనం గమనించిన స్పష్టంగా ఇది తూర్పుగోదావరి ఇక్కడ. కాబట్టి ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకుంటూ ఉన్నటువంటి ఏకైక జిల్లా ఛత్తీస్గఢ్, తూర్పుగోదావరి. ఇకపోతే తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇటు అనంతపురం కానీ రైట్, ఇటు కర్నూలు కానీ, గుంటూరు కానీ, ప్రకాశ్ కృష్ణా కానీ, ఇవన్నీ కూడా తెలంగాణతో పంచుకుంటున్నాయి, తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లాలు ఒకటి ప్రకాశం, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, అదేవిధంగా కర్నూలు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే లైట్ కర్నూలు జిల్లా కావచ్చు, కర్నూలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలు, ఇవన్నీ కూడా తెలంగాణతో పంచుకుంటున్నాయి. ప్రకాశము, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అండ్ కర్నూలు జిల్లా, ఇవన్నీ కూడా మొత్తం 6 జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా తెలంగాణ, ఇదంతా కూడా తెలంగాణ. కాబట్టి ఇక్కడ వరుసగా వచ్చే జిల్లాలు, ఇది కర్నూలు జిల్లా కదా, కాబట్టి కర్నూలు రైట్, ఇదేం జిల్లా ప్రకాశం, ఇది గుంటూరు రైట్, ఇది తూర్పుగోదావరి, ఇది తూర్పుగోదావరి,
ఈస్ట్ గోదావరి, ఇది వెస్ట్ గోదావరి. ఈ ఆరు జిల్లాలు వరుసగా తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్నాయి. కర్నూలు, ప్రకాశము, గుంటూరు, కృష్ణ, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. ఈ ఆరు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. ఇక కర్ణాటక మనం చూసినట్లయితే ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న జిల్లాలు కర్నూలు మరియు అనంతపురం. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న జిల్లాలు కర్నూలు మరియు అనంతపురం అని చెప్పేసి మనం చెప్తాం. ఇకపోతే తమిళనాడు, తమిళనాడుతో సరిహద్దును పంచుకున్న జిల్లాలు అనంతపురము, చిత్తూరు. అనంతపురం అండ్ చిత్తూరు ఇవి తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం తెలంగాణ, తక్కువ జిల్లాలు అంటే ఒకే ఒక్క రాష్ట్రంతో మాత్రమే సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ కేవలం తూర్పు గోదావరి జిల్లాతో మాత్రమే సరిహద్దును పంచుకుంటూ ఉంది. అదేవిధంగా అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునేటటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ. మొత్తం ఆరు జిల్లాలతో పంచుకుంటుంది వరుసగా. కర్నూలు, ప్రకాశము, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం సరిహద్దును పంచుకుంటూ ఉంది, రైట్? ఇకపోతే అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా ఏదంటే కడప జిల్లా. ఇక అతి తక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా ఏదంటే శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా కేవలం విజయనగరం జిల్లాతో మాత్రమే సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఇక్కడ శ్రీకాకుళం, దాని తర్వాత విజయనగరం. కాబట్టి ఒకే ఒక్క జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లా ఏదంటే శ్రీకాకుళం. విజయనగరంతో మాత్రమే అది సరిహద్దును పంచుకుంటుంది. ఇక విజయనగరం, ఇది శ్రీకాకుళం, ఇది విజయనగరం. విజయనగరం ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు శ్రీకాకుళం, ఇటు తూర్పు గోదావరితో పంచుకుంటూ ఉంది. ఇక తూర్పు గోదావరి ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు విజయనగరం, ఇటు పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు తూర్పు గోదావరి, ఇటు కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా వేటితో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు పశ్చిమ గోదావరి, ఇటు గుంటూరు. గుంటూరు ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఎటువైపేమో కృష్ణా జిల్లా, ఎటువైపేమో ప్రకాశం జిల్లా, ఎటువైపేమో కర్నూలు జిల్లాతో సరిహద్దు పంచుకుంటుంది. ఇక అత్యధికంగా జిల్లాలతో సరిహద్దు పంచుకునేది ఏదంటే కడప జిల్లా. మొత్తం ఐదు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దులు. అదేవిధంగా రాష్ట్రాలతో పంచుకున్నటువంటి సరిహద్దులు, జిల్లాలు, జిల్లాలకు జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దులు, వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాధారణ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చిహ్నాలు మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చిహ్నాలు మనం ఒకసారి గమనించినట్లయితే, రైట్, ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నం, అధికారిక చిహ్నం పూర్ణకుంభం. పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పత్రిక. ఆంధ్రప్రదేశ్, దాని పేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక ఛానల్ సప్తగిరి, రైట్. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష తెలుగు, రైట్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి అనే గేయం, దీని శంకరంబాడి సుందరాచారి రాశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర వృక్షం వేప చెట్టు, ఆజాడి రిక్త ఇండిక దాని శాస్త్రీయనామం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఫలం పండు మామిడి, మాన్జిఫరా ఇండిక అని చెప్పేసి అంటాం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పువ్వు లేదా పుష్పం మల్లి, జాజి మల్లె పువ్వు, సారీ మల్లె పువ్వు, మల్లె పువ్వు, మల్లె అంతే, దట్స్ ఆల్. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పక్షి లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి రామచిలుక, రామచిలుక. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు కృష్ణ జింక, కృష్ణ జింక అని చెప్పేసి మనం చెబుతుంటాం. అయితే ఇంతకుముందు
ఇప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పువ్వు కలువ పువ్వు ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు మల్లెపువ్వు పెట్టారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి పాలపిట్ట ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని తీసేసి దాని ప్లేస్లో రామచిలుక పెట్టారు. ఇవి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారిక చిహ్నాలు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నం పూర్ణకుంభం, ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పత్రిక ఆంధ్రప్రదేశ్ మంత్లీ మ్యాగజైన్, ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక ఛానల్ పేరు సప్తగిరి, ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష తెలుగు, రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, వృక్షం వేప చెట్టు, పలం మామిడి, పువ్వు మల్లె, పక్షి రామచిలుక, జంతువు కృష్ణ జింక, క్రీడ కబడ్డీ, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ కబడ్డీ, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జలచరం డాల్ఫిన్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జలచరం డాల్ఫిన్, ఇవి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నాలుగా ఉన్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, విస్తరణ, క్షేత్రీయ అమరిక, సరిహద్దులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ లెసన్. ఫస్ట్ లెసన్ నుంచి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం మీద అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం 1,62,760 చదరపు కిలోమీటర్లు. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే, భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా ఎంత, అంటే 4.96% అని చెప్పాలి. లేదా భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందన్నప్పుడు 8వ స్థానంలో ఉందని చెప్పేసి అనాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత అన్నప్పుడు 4.95 కోట్లు అని చెప్పాలి. భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వాటా ఎంత అన్నప్పుడు 4.10% అని చెప్పాలి. ఇది 10వ స్థానంలో ఉంది జనాభాలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ అటవీ నివేదికలో దేశంలో 9వ స్థానంలో ఉందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకున్న రాష్ట్రాలు అన్నప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా ఏదంటే అనంతపురం, తర్వాత కర్నూలు, తర్వాత ప్రకాశం. ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లా అన్నప్పుడు శ్రీకాకుళం మరియు విజయనగరం పేరు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా ఏదంటే కడపనాలి, 5 జిల్లాలతో పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్నది ఏదన్నప్పుడు శ్రీకాకుళం అనాలి, అది విజయనగరంతో మాత్రమే సరిహద్దును పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకున్న రాష్ట్రం ఏదన్నప్పుడు తెలంగాణ అనాలి, ఇది 6 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ జిల్లాలతో అంటే ఒకే ఒక జిల్లాతో సరిహద్దును పంచుకునేది ఏదన్నప్పుడు ఛత్తీస్గఢ్ అనాలి, అది కేవలం తూర్పుగోదావరితో మాత్రమే సరిహద్దును పంచుకుంటుందని చెప్పేసి మనం చెప్పాలి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మొట్టమొదటి లెసన్. Audio Jungle.